Affected families edaithe undayo, marooned and inundated families edaithe undayo, villaku ee 2000 rupayale kaakunda additional ga 25 kg la biyamu, kerosene oil 2 liters per family, red gram dal 1 kg, palm oil 1 liter per family, onions 1 kg, potatoes 1 kg. ఇవి అడిషనల్ గా మనం ఇచ్చే రెగ్యులర్ రేషన్ కు సంబంధం లేకుండా 2000 రూపాయలు ప్లస్ ఇవి ఇంతకు ముందు నేను చెప్పినటివి అడిషనల్ గా కూడా ఇచ్చే కార్యక్రమానికి చర్యలు తీసుకోండి అని చెప్పి ఇద్దరు కలెక్టర్స్ కు ఐ మేకింగ్ ఎ రిక్వెస్ట్ సో ఇవన్నీ కూడా సెప్టెంబర్ 7వ తారీఖుకల పూర్తిగా కంప్లీట్ చేసేటట్టుగా అన్ని చర్యలు తీసుకోండి దీంట్లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ వీక్ రోడ్స్ డ్రైన్స్ irrigation structures in vulnerable areas edaithe jarigayo akkada immediate ga repair works cheyadaniki kuda em em cheyali annadi kuda ventane 7th tarikh kalla pranalika siddham cheskuni aa pannu kuda modulu pette daniki kuda we need to take necessary action tarvata please ensure that adequate stocks of medicine annavi kachithanga mana standard మెడికల్ ప్రోటోకాల్ ప్రకారము ఎందుకంటే ఇప్పుడు ఫ్లడ్స్ అయిపోయిన తర్వాత వి నీడ్ టు బి టాకింగ్ వి విల్ హ్యావ్ టు ఫేస్ దిస్ ఈ డిజీజ్తో ఒక యుద్ధం మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ అడీక్వేట్ స్టాక్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ కెప్ట్ అట్ పిహెచ్సి లెవెల్స్ అట్ సిహెచ్సి లెవెల్స్ అట్ ఏరియా హాస్పిటల్స్ అండ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఖచ్చితంగా అడీక్వేట్ స్టాక్స్ ఆఫ్ మెడికేషన్ ఉండేట్టుగా చూసుకోండి మెడికల్ క్యాంప్స్ కూడా ఫ్లడ్ సిచ్యువేషన్ అయిపోయింది కాబట్టి ఇక వెంటనే జరగబోయే యుద్ధం ఏమిటి అని అంటే ఈ డిజీజెస్తో పోరాటం సో దీనికి అవకాశం ఇవ్వకుండా మెడికల్ క్యాంప్స్తో పాటు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అన్ని చర్యలు తీసుకోండి మెడికల్ స్టాక్స్ కూడా పెట్టుకోవడము ప్లస్ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేసుకోవడం